నెల 10న గోకాపేట శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘం ఆధ్వర్యం గణపతి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే 10/1/2021 రోజు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనుచిత వ్యాఖ్యలు గంగపుత్రులపై చేసినారో దానిపైన ఈరోజు యావత్ తెలంగాణ గంగపుత్ర బిడ్డల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానిపైన ఈరోజు భువనగిరి పోలీస్ స్టేషన్లో అతనిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కాంపు అదేవిధంగా ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తామని కూడా మేము ఈ ఇక్కడ ఇచ్చిన పిటిషన్ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఒక రాష్ట్ర మంత్రి ఉండి చట్టసభలో అత్యున్నత రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ 4/1/2017 రోజున అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు ప్రధానంగా చేపలు పట్టి చేపల వృత్తి మీద ఉన్న వాళ్ళకి అయితే కుంటలు చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గంగపుత్ర విస్తరించే మొదటి ప్రాధాన్యత వాళ్ళకే హక్కు ఉందని చెప్పారు. ఇవాళ కావాలని ముద్రాయిలకు గంగపుత్రులకు పంచాయతీ పెట్టాలన్న క్రమంలో ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక శంకుస్థాపన కోకాపేట కార్యక్రమంలో మమ్మల్ని తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మా మనోభావాలని దెబ్బతీసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులు రేపు జరగబోయే ధర్నా కార్యక్రమము పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అలా గంగపుత్రుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ యాదవ్పై భువనగిరి సిఐ గారు సుధాకర్ సార్ గారికి మా యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున మేము పిటిషన్ ఇచ్చి అతన్ని కఠినంగా శిక్షించాలి ఇలాంటి మరి బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి అని ప్రజలను తీసుకుపోతున్నాం. అలాగే మరి పోలీస్ స్టేషన్లో అతని మీద